ఉద్దేశపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఇతర దేశాల నుండి ప్రతి తెలంగాణ వాది ప్రతి తెలంగాణ బిడ్డ ఈరోజు సంతోషకరమైన వాతావరణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటారు. అనేక మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా అనేక మంది ఉద్యమకారుల పోరాట ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషిస్తూ వస్తూ ఉన్నది. ఆ విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసింది. అనేక చిన్న రాష్ట్రాలు ఏర్పడేటువంటి భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాని అనంతరము తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష గుర్తిస్తూ అనేక మంది విద్యార్థులు కానీ అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు కానీ ఆత్మ బలిదానం చేసినటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్లో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డగా భావించినటువంటి సుష్మా స్వరాజ్ గారు వారు గొంతెత్తి తెలంగాణ వాణిని తెలంగాణ బాణిని పార్లమెంట్లో వినిపించడం ద్వారా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తీర్థమని చెప్పిన తర్వాత ఆ రోజున కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడము దానికి భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజకీయాలు ఏమైనప్పటికీ అందరూ కలిసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే ఆశయాల కోసం అయితే లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి విరుద్ధంగా దానికి భిన్నంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి మూర్ఖత్వ పాలన జరుగుతుందో తెలంగాణ రాష్ట్రపతి గుర్తిస్తూ ఉన్నారు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమించినటువంటి ఉద్యమకారులు ఈరోజు చాలా సామాన్య ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది అని బాధపడేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే ఇంతగా దురదృష్టకరం ఇంకోటి కాదు. కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రము కేవలం కేసీఆర్ కుటుంబానికి ఓవైసీ పార్టీకి మాత్రమే న్యాయం జరుగుతుంది లాభం జరుగుతుంది జల్సాలు చేస్తున్నారు తప్ప నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క తెలంగాణ వారి కూడా తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా లేరన్న విషయాన్ని పాలకులు గుర్తించకపోవడము గుర్తించినా గుర్తించినట్టు నడిచడము ఇంతగా సిగ్గుచడి కూడా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకున్నటువంటి ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకొని సంతోషంలో జరుపుకున్నప్పుడు కూడా అనుకున్న ఆశయాలను సాధించలే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతుందని చెప్పి ఒక బాధాతత్త హృదయంతో ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవాళ తల్లడుతున్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనీసం ఈ రోజున ఆత్మవిమర్శ చేసుకోండి. ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని ఆత్మవిమర్శ చేసుకోండి. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందు మీ యొక్క ఆలోచన విధానం ఏంది, మీ ప్రవర్తన ఏంది, మీ ఆశయాలేంది, మీరు అన్న మాటలేదో ఒక్కసారి ఈ రోజన్న కనీసం 7 సంవత్సరాలు దాని తర్వాత ఈ రోజైనా ఒక్కసారి మీ ప్రగతి భవన్లోనా మీ ఫామ్లోనైనా ఒక ప్రొజెక్టర్ పెట్టుకో. ఆ రోజు ఎన్నికల సమయంలో ఏ మాట్లాడినావు, ఉద్యమ సమయంలో ఏ మాట్లాడినావు, ఈరోజు నీ ప్రవర్తన సరలేంది, నువ్వు రాష్ట్రాన్ని పాలిస్తున్న తీరేందో ఒక్కసారి నీకు నువ్వు నెమరు వేసుకొని ఆత్మవిమర్శ అవసరం ఉంది. పూర్తి అవినీతితోని అబద్ధాలతో ఇలా రాజ్యం వెళ్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ
దానికి ఆ నాయకత్వం వస్తున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఫలాలు నరుకుంటా అన్నాడు, మెడిక మీద తలకా ఉన్నాడు, తలకా అవతల ఆడన్నాడు, పంటితో ముళ్ళు తీస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు, దళితులకు 3 ఎకరాలు అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు, మహిళా రుణాలు అన్నాడు, రుణమాఫీ అన్నాడు, రైతు బంధు అన్నాడు. ఇలా ఏ ఒక్క పథకాన్ని కూడా ఏ ఒక్క ఆలోచన కూడా కనీసం అమలు చేసేటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ లేదు. ఎన్నికలు వస్తున్నాయంటే మాత్రమే అప్పటికప్పుడే ఆ ప్రాంత ప్రజలకు ఏదో నమ్మించే ప్రయత్నం చేస్తుంది తప్ప, కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలన్న వ్యక్తి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే రేపు ప్రజలు తిరగబడతారు, అసహించుకుంటారు, అపాస్యం పాలైతే నేను నవ్వుల పాలైతా అని చెప్పి కనీసం ఇంగిత జ్ఞానం లేని మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏ ఒక్క మాట నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి దేశంలో అంటే ఈ ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే, కేసీఆర్ మాత్రమే. ఒక స్ఫూర్తి ప్రజాతంత్ర స్ఫూర్తి దాకానటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇలా ముఖ్యమంత్రి పేరు చెప్తేనే తెలంగాణ ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితులు కొట్టించుకుంటే, కనీసం 7 సంవత్సరాలు దాటినప్పుడు కూడా ఇంకా తన ప్రవర్తనను మార్చుకోకపోవడము, తన ఆలోచన విధానాన్ని మార్చుకోకపోవడము, కనీసం అమరులను గుర్తించకపోవడము, ఉద్యమకారులను గుర్తించకపోవడము, ఉద్యమకారులకు అండగా ఉండడము, ఉద్యమకార కుటుంబాలు ఆదుకునే ప్రయత్నం చేయకపోవడము, కనీసం అమరవీరులను తలుచుకున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటంటే అధికారం డబ్బుల ద్వారా ఎన్నికల్లో గెలవడము, అడ్డదారిలో గెలవడము, అబద్ధాలతో ఇంకా నేను వెళ్తా రాజ్యాన్ని వెళ్తా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తిని అడిగినా కూడా 2023లో ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ సమాధిస్తాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అడ్రస్ లేకుండా ఆ కుటుంబాన్ని లాపత్తా లేకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే విధంగా ఎట్టి పరు సమాహితమవుతామని చెప్పి అలా తెలంగాణ సమాజం మొత్తం ఏకమవుతున్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. కనీసం ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించలేని దౌర్భాగ్యుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ఉద్యమకారులారా, తెలంగాణ వాసులారా, ఒక్కసారి ఆలోచించండి. మన టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పార్టీ భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, అటువంటి క్యాడర్ కెపాసిటీ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఉద్యమకారులందరండి, భారతీయ జనతా పార్టీకి వాసనగా నిలవండి. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తెలంగాణ రాష్ట్రంలో 2023లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాబట్టి అందరం కలిసికట్టుగా ఏ ఆశయాల కోసం, ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, అంతమంది అమరవీరుల త్యాగాలు నెరవేరాలంటే, ఆశయాలు సిద్ధించాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి. టీఆర్ఎస్ పార్టీని గద్దె దించాల్సిందే ఈ తెలంగాణ రాష్ట్రంలో. పేద ప్రజలకు న్యాయం జరగాల్సిందే, ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగించాల్సిందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్న తరంలో ఉద్యమకారులంతా ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను పిలుపునిస్తూ, ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి నీ ప్రవర్తన మార్చుకో, కనీసం సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రికి అంబేద్కర్ గారి జయంతి రాడు, అంబేద్కర్ గారి వర్ధంతికి రాడు, బాబు జగజ్జీవన్ గారి జయంతి రాడు, బాబు జగజ్జీవన్ గారి వర్ధంతికి రాడు, ఇలా పూలే గారి జయంతి రాడు, పూలే గారి వర్ధంతికి రాడు. అటువంటి ముఖ్యమంత్రిని ఏ విధంగా ముఖ్యమంత్రిగా భావిస్తామో ఒక్కసారి ఆలోచించండి. అందుకే దయచేసి ఒక్కసారి మీరందరూ కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీకి అండగూడండి. ఏ ఆశయం కోసం మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమో ఆ ఆశయాలు నెరవేర్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి తపనతో, ఆలోచనతో, ఆవేశంతో ఇలా ముందుకు సాగుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అందరూ భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని చెప్పి అందరికీ అప్పీల్ చేస్తూ, ఇలా కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఉద్దుతమవుతా ఉన్నది, కనీసం కరోనా బారి నుంచి కూడా కాపాడలేని స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏమనంటే కేంద్రాన్ని తిట్టడం తప్ప, కేంద్రాన్ని ఆడిపోసుకోవడం తప్ప,
ఈయన ఒక్క పైసా కనీసం నా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఒక్క పైసా ప్రత్యేకంగా నిధి కేటాయించలే. ఒక్క సంక్షేమ పథకం ఇలా కరోనా మహమ్మారిలో ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం ప్రకటించలే. కేంద్ర మిత్రులు దారి మళ్ళిస్తాడు, మళ్ళా కేంద్రాన్ని నిలుతాడు, ప్రజల దృష్టి మలచడానికి పొలిటికల్ జిమ్మిక్కులు చేస్తాడు. ఇది తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమి వెళ్ళరు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఆధారపడకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మనకు మనమే కరోనా మహమ్మారి నుంచి మన ప్రాణాలు కాపాడుకుందాం. మనం మంచి ఉండాలి, మన కుటుంబాలను కాపాడుకుందాం, మన పరిసర ప్రాంత ప్రజలను కాపాడుకుందాం. అందుకే భారతీయ జనతా పార్టీ ఇంట్లో కూర్చోలే సేవా ఈ సంఘటన పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడడానికి మా కుటుంబాలను పక్కబెట్టి మా ప్రాణాలను పక్కబెట్టి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎలా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం కూడా సేవా ఈ సంఘటన పేరుతో ఎలా ప్రజలకు బాసడగా ఉండి ప్రజల పట్ల భరోసా కల్పించి ప్రజలకు సేవ చేస్తున్న కార్యక్రమాన్ని ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోండి. మరి మీకు అండగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ, ఆపదలో మిమ్మల్ని ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ, మీ లోపల ఆత్మస్థైర్యం నింపుతూ మీకు అండగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి, భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాల్సిందిగా అందరినీ కోరుకుంటూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆయుర్వాద దినోత్సవం సందర్భంగా అమర వీరులను స్మరించుకుంటూ తప్పకుండా వాళ్ళ ఆశయం నెరవేర్చే దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై తెలంగాణ.